పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటలు నొక్కండి. నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున చాలా ఆనందంగా ఒక సినిమా గురించి చెప్తున్నానండి. ఆ సినిమా పేరు బలగం. సినిమాకి ఏది బలమో అది బలగంలో ఉందండి. దిల్ రాజు గారు సామాన్యంగా చాలామంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. హర్షిత్ రెడ్డి, హసితా రెడ్డి అనే వారి అబ్బాయి అమ్మాయి పేర్లతో సినిమాలు తీస్తున్నా మనకు తెలుసు. అంటే ఒక వినూత్నమైన ప్రయోగం. నిజానికి ఈ సినిమా తీసేప్పుడు ఈ సినిమా ఎంత హిట్ అవుతుంది అని బహుశా దిల్ రాజు గారు కూడా అనుకోలేదేమో అని అనుమానం. ఎందుకంటే 1.25 అయి ఉండాలండి, నాలుగు అని అదే నేను కనపడుతున్నాయి. కానీ ఆ సినిమా చూస్తుంటే నాకు అనిపించింది అదే 1.5లో, అంటే పబ్లిసిటీలు అవి ఇవి అన్నీ కలిపి ఏమన్నా అయినాయేమో. కానీ అది 12 కోట్ల దాకా కలెక్ట్ చేయటం అంటే దగ్గర దగ్గర 10 టైమ్స్, పోనీ వాళ్ళ లెక్కేసుకున్నా 3 టైమ్స్, 4 × 3 × 4 = 12. అంటే పెద్ద రైటర్లనే నమ్ముకోక్కర్లేదు, పెద్ద డైరెక్టర్లనే నమ్ముకోక్కర్లేదు, పెద్ద ఆర్టిస్టులనే నమ్ముకోక్కర్లేదు, పెద్ద హీరోలనే నమ్ముకోక్కర్లేదు. మరి ఎవరిని నమ్ముకోవాలి? కథని నమ్ముకోవాలి. ఇది నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను. కథ బాగుంటే మా జీవితంలో కూడా తొలి సినిమాలు 4 మీకు అనేక పర్యాలు చెప్పాను కాబట్టి ఇప్పుడు చెప్పను. మరి ఆ చిన్న చలి చివరి కాడి నుంచి ప్రారంభమైన మా జీవితం మరి అది. సో సినిమా చిన్న బడ్జెటా పెద్ద బడ్జెటా కాదు, సినిమా ఆదరణలో ఏమైంది అని చూస్తే ఇది పెద్ద బడ్జెట్ సినిమాతో ఈక్వల్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోండి. ఎందుకంటే సామాన్యంగా ఆ సినిమా చూసారా మీరు? చూడ ఇంకా చూడలేదా అంటామండి, ఈ సినిమా ఆ కోవలోకి వస్తుందండి. ఎందుకంటే నేను వేణు ఎల్దండి ఇతన్ని జబర్దస్త్లో ఒక కమేడియన్గా చూశానండి. ఇతనిలో ఇంత గొప్ప రచయిత ఉన్నాడని, ఇంత సృజనాత్మక శక్తి ఉందని అసలు నేను ఊహించలేదండి. ఎందుకంటే కామ్గా కామెడీ చేస్తున్న పిల్లాడు, అతను ఇంత గుండెని పట్టేసేలాంటి ఒక సినిమాని తీయగలడు అనేది ఊహకు కూడా అందనటువంటి అంశమండి. చిన్న వేషం వేసుకున్నాడు, అది కూడా ఏదో ఒక రహస్యం తనకు తెలిసి, అది రహస్యం కాదు, నోరు జారాడు. ఆ నోరు జారింది పాపం చెప్పుకోలేక సెలైన్ దాకా వెళ్ళి ఆ సెలైన్ బాటిల్తోనే చూపించుకుంటూ వెళ్ళాడు. ఇంకొకటి ఈ వేణు గురించే చెప్తున్నానండి నేను. ఇతను చేసిన మాయ ఏంటంటే, యాక్చువల్గా ముందు నుంచి కన్నీళ్లు పెట్టించుకుంటా తీసుకెళ్ళొచ్చాడు, అలా చేయలా. మిమ్మల్ని నవ్వించాడు, మిమ్మల్ని కవ్వించాడు, మిమ్మల్ని ఆహ్వానించాడు, ఇన్ని చేసుకుంటా తీసుకువెళ్ళి చివరిలో నాకు తెలిసి నేను ఒక సినిమా చూసి కన్నీళ్ళు పెట్టే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయండి. ఎందుకంటే ఊహిస్తూ ఉంటాం కాబట్టి, ఓహో ఇది ఇలాగే జరుగుతుంది, ఇది ఇలాగే జరుగుతుందని. అన్నదమ్ములు విడిపోతా అంటేనో, కుటుంబం విడిపోయి బద్దలవుతున్నప్పుడు కన్నీళ్ళు పెట్టాలండి మనం. కానీ ఇందులో కుటుంబం కలుస్తుంటే కన్నీళ్ళు పెట్టాను. ఇది ఒక అపురూపమైన దృశ్య కావ్యం అంటాం చూడండి మనం. ఎందుకంటే అందరూ కలిసినప్పుడు ఆనందంతో ఏళ్ళేస్తాం, చప్పట్లు కొడతాం. కానీ ఇక్కడ గుండె పట్టేసి అందరూ కన్నీటి పర్యంతం అయి ఉంటారు. అంతే, థియేటర్లో చూసిన ఏ ప్రేక్షకుడైనా క్లైమాక్స్ లాస్ట్ 10 మినిట్స్లో కంట తడి పెట్టి ఉండకపోతే మాత్రం అది చాలా విచిత్రమే, అబ్బురం అంటారంట. అంటే ఒక మానవ సంబంధాల గురించి,
ఒక కుటుంబ బంధాల గురించి, ఒక ఆత్మీయ అనుబంధాల గురించి, ఒక అక్కాతమ్ముడు కానివ్వండి, అన్నా చెల్లెళ్ళు కానివ్వండి, బాబాయి పిల్లలు కానివ్వండి, బాబాయి ఈ కుటుంబాలు కానివ్వండి, ఇలా పల్లెటూళ్ళల్లో అన్నా మొన్నటి దాకా ఇలాంటి కుటుంబాలు కలిసి ఉంటా ఉండే, అక్కడి కూడా దూరం అయిపోయింది. ఎందుకేనండి, మొన్న ఇప్పుడు ఒకసారి దాంట్లో మనం చెప్పుకున్నాం, పల్లెటూరు వదిలేసి కుటుంబాలు అందరూ కూడా పట్టణాలకి వచ్చేసారు. ఈ పట్టణాలకు వీళ్ళందరూ వచ్చేసేసరికి అక్కడ ముసలి వాళ్ళు మాత్రం మిగిలి ఉన్నారు. నేను ముందు అలా అనుకున్నాము, ముసలాయన అలా తిరుగుతాడంటే ఫస్ట్ షాట్లో, ఇది అందరూ ఈయన వదిలేసి వెళ్ళిపోయారేమో, ఈ సినిమా తీశారేమో అని భ్రమపడ్డారు. సామాన్యంగా ఒక సినిమాకి కథ, కథనం, సంభాషణలు, అంటే కథనంలో భాగమే సంభాషణలు, నటన ఇవి బాగుంటాయి. దాంతోపాటు ప్రతి పాట గుండెకి హత్తుకోవటం అనేది చాలా రేర్ ఫిలిమ్స్లో ఉంటుంది. పాత రోజుల్లో కొన్ని సినిమాల్లో అనిపిస్తుంది, ఏ పాట బాగుందంటే అన్నీ బాగున్నాయని చెప్పేటువంటి గొప్ప సినిమాలు పాటలు ఈ మధ్య తక్కువగా వినపడుతుంది మనకి. ఎందుకంటే కమర్షియలైజ్ అయిపోయింది, మాట కమర్షియలైజ్ అయిపోయింది, పాట కమర్షియల్ అయిపోయింది, ఫైట్ కమర్షియలైజ్ అయిపోయింది, అన్నీ కమర్షియలైజ్ అయిపోయినాయి. కానీ ఇందులో పాటలన్నీ కూడా మా కాసర్ల శ్యామ్ రచయితల సంఘ సభ్యుడే, ఎందుకు నేను గర్వపడుతున్నాను అంటే తెలంగాణ డైలెక్టుతో, అంటే ఆ నుంచి క్ష వరకు తెలంగాణ డైలెక్టర్ నాకు బాగా తెలుసు కాబట్టి నేను విపరీతంగా లీనమైపోయాక అదంతా అయిపోయినాక ఇమీడియట్గా నేను చేసిన మొట్టమొదటి పని ముందు కాసర్ల శ్యామ్కి ఫోన్ చేసి అతన్ని అభినందించి, ఆ వేణు ఎల్దండి వేణు జబర్దస్త్ వేణు, అతని నెంబర్ తీసుకున్నా. తీసుకుని అతనితో మాట్లాడితే నిజంగా వాళ్ళిద్దరు ఒక మాట అన్నారు, 400 సినిమాలు రాసిన మీలాంటి వాళ్ళు ఇస్తున్నటువంటి ఆశీస్సులు మేము జీవితంలో మర్చిపోలేమండి. నిజం, ఒక గొప్ప ఆశీస్సు నీకు లభించాలి అంటే నీ ప్రతిభ నువ్వు కనపరచాలి. వాళ్ళిద్దరూ కూడా ఇవాళ ఒక అత్యద్భుతమైన ప్రతిభను కనపరిచారు. నేనే కాదు, వాళ్ళకి ఎవరన్నా గురువులు ఇంకా ఉండి ఉంటే వాళ్ళందరూ కూడా వాళ్ళని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందులో ఉన్న మానవ సంబంధాల్లో ఆస్తి సంబంధం, కుటుంబ సంబంధం, మానవ సంబంధం ఇవన్నీ చూడండి 11 రోజులండి. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత 11వ రోజు పెద్ద కర్మ చేస్తారు. ఈ 11 రోజుల కర్మ దినాలను బేస్గా తీసుకుని చూడండి ఎటువంటి పాయింట్. సామాన్యంగా ఎవరు సాహసం చేయరండి, అబ్బో చావు, 11 రోజులు ఏడుపులు, పెడబొబ్బులు, ఈ కథను ఎవడన్నా చూస్తాడా అనేటువంటి భయం ఊహ రాగానే వస్తుందండి ముందర. కానీ ఆ ఊహ కూడా అందకుండా అసలు ఆ చావు బాధను రానివ్వలేదు. అసలు పెద్ద ఆయన ముందు తిరుగుతా అంటే నేను వెంటనే ముందు మా కాసర్ల శ్యామ్ ఫోన్ చేసి, ఈయన పేరు ఏంటి అంటే సుధాకర్ రెడ్డి గారు అన్నారు. మురళీధర్ గౌడు, కావ్య కళ్యాణరావు, ప్రియదర్శన్, అతను ఇంతకుముందు ఎక్కడో చూశానండి సినిమాల్లో నేను. కానీ ఇందులో అతన్ని చూస్తున్నప్పుడు ఈ వేషం కోసం అతను పుట్టాడు అనిపించింది. అంటే చాలా ఇళ్లలో బాధ్యత లేని పిల్లలు ఆ వయసులో చేను చెలక అంతా చూసుకుంటా సరదా సరదాగా మాట్లాడుతూ వచ్చి ఇంటికి వచ్చేసి ప్రాణం వదిలినటువంటి ఒక పెద్ద ఆయన క్యారెక్టర్ ఇంట్లో ఇద్దరు కొడుకులు, ఒక కూతురు, ఈయన మనవడు, వీళ్ళందరి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు చూపిస్తూ మధ్యలో ఒక అద్భుతమైన, అసలు ఈ బావా బామరుదితులు అంటే చెల్లి భర్తను ఈ హీరో నాన్న వీళ్ళు మాట్లాడుకోరండి. చూడండి కుటుంబ బాంధవ్యాలు అన్నది అందుకనే చాలా, ఎందుకంటే ఇదివరకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ,
ఇప్పుడు ఎవరి కుటుంబాలు వాళ్ళు, ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు, ఎవరి కాపురాలు వాళ్ళు, ఎవరి ఖర్చులు వాళ్ళు, అలా వెళ్ళిపోతున్న సందర్భంలో తగువులు తక్కువ రావాలి. ఇక్కడ కూడా ఎవరి బాగానే వాళ్ళే ఉన్నారండి. ఉండి కూడా వాళ్ళెవరో ఒకళ్ళొకళ్ళు కలిసి ఉండనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసి ఇది చూసి భరించలేనటువంటి ఆయన చనిపోతే ఎక్కడ లింక్ చేశాడో చూడండి. ఆయనకి పిండదానం చేస్తే సామాన్యం అలా పెట్టేసి వచ్చేస్తామండి, కాకుల కోసం చూస్తాం, అంటే కాకి వచ్చి తినేస్తుంది. కాకి వచ్చి అన్నం తినేసి ఉంటే కదలేదండి, ఇదే సినిమా. ఆ కాకి ఈయన పెడితే తినలేదు కదా అని కూతురు భర్త కూడా ఒకసారి 10 రోజులు దినం, 10 రోజులు పెడతాడండి. చిన్న దినం, 10వ రోజు దినం, మళ్ళీ 11వ రోజు దినానికి వెళ్ళాలి. ఆ రోజు పెట్టిన కాకి వస్తుంది, వాళ్తా ఉంటుంది కరెంట్ తీగల మీద, వాటి మీద, కానీ వచ్చి తీసుకో. అంటే ఆ పెద్ద ఆయన ఆత్మసంతృప్తి పడట్లేదు అనేటువంటి ఒక హిందూ సిద్ధాంతాన్ని అద్భుతంగా ఒక సినిమాలో, అంటే ఒరే మీరందరూ ఇలా చెల్లా చెదురుగా వెళ్ళిపోతే ఆ పైనున్న వాళ్ళ ఆత్మను ఘోషిస్తాయి అని చెప్పటం కోసం ఈ సినిమా వేణు ఎల్లండి రాసుకున్నాడు, తీశాడు. ఇక్కడ ఎలా చూడండి, మనకి ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఈ కాకి ఎప్పుడుకొచ్చి తింటుందని ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడేశాడండి మనకి. అంటే చిన్నదినం కాడి నుంచి ప్రతిరోజు, అంటే ఈ 9 రోజుల్లో జరుగుతున్న కథ అంతా, మళ్ళీ మధ్యలో వీళ్ళందరూ ఎందుకు విడిపోయారు అనేటువంటి కథ అంతా, ఆ చిన్నాయనతో వాళ్ళ బ్రదర్తో ఈ పిల్లాడికి హీరోకి కథ చెప్పించేసి ఎందుకు విడిపోయారంటే వీళ్ళని కలపాలి అని. అంటే ఇతను కూడా, ప్రియదర్శన్ క్యారెక్టర్ కూడా ఏదో వ్యాపారం చేసేసి అదేదో పెట్టి ఇదేదో పెట్టి డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచనలో అప్పులు పాలైపోతా, అప్పు ఎలా తీర్చాలి అనేటువంటి దీనిలో తాత 10 లక్షలు ఉన్నాడు, అవి ఎక్కడో దాచి ఉంటాడు అని ఎదుగుదాం అన్న ఆలోచనలో ఉన్న మనిషి ఈ రెండు కుటుంబాలని కలపాలి అన్న ఆలోచనతో ఫ్రెండ్స్తో కలిపి ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ చేసి వాళ్ళందరినీ కలిపేస్తే వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు అయిపోయారంటేనండి. నేను చెప్తున్నా కదా లాస్ట్ సాంగ్ వాళ్ళు పడతా ఉంటారు అక్కడ, ఇక్కడ మళ్ళీ అన్నం తింటానికి రావట్లేదు కాకి. కానీ ఎప్పుడైతే అన్న, తమ్ముడు, సిస్టరు, బామ్మరిది అందరూ కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ చుట్టూ నిలబడ్డారు, ఆ విస్తరాకు చుట్టూ, అక్కడ కూడా ఈ హీరో తెలివితేటలతో ఫ్యామిలీ ఫోటో పెడతాడు, ఆ ఫ్యామిలీ వచ్చి ఇక్కడ పెట్టాలి అనేటువంటి సంకేతాన్ని ఇచ్చి అక్కడ పెట్టి వీళ్ళందరూ వచ్చి పెడితే అప్పుడు ఒక్కాకి కాదండి, 4 కాకులు వచ్చి, అంటే ఈ 4 తరపున, ఈవే నల్లుడి తరపున కూడా ఒకటి, అంటే ఇద్దరు కొడుకులు కూతురు తరపున నాటం కాదు, అల్లుడు తరపున కూడా, లేదా మనవడి తరపున అనుకోవచ్చు, అల్లుడు కూతురు ఒకటి అనుకుంటే, అలా 4 కాకులు వచ్చి తింటం అనేటువంటిది ఒళ్ళు గగుర్పడచకుండా ఈ సినిమా హాల్లో నుంచి ఒక్క ప్రేక్షకుడు కూడా బయటకు వచ్చున్నాడు, కళ్ళు తడవకుండా ఈ సినిమా హాల్లో నుంచి ఒక్క ప్రేక్షకుడు కూడా బయటకు వచ్చున్నాడు. నిజానికి ఆ రోజుల్లో ఈ అన్ని టీవీల్లో వీటిల్లో సినిమాలు రాని రోజుల్లో అయితే అలాగే థియేటర్ని అతుక్కుని 100, 150, 200 రోజులు ఆడాల్సిన సినిమా కోవలోకి ఈ సినిమా కూడా వెళ్ళిపోతున్నాడు. అదే చెప్తాను మీకు, ఎప్పుడు కూడా 4 స్తంభాలు, నటులు బాగా చేయాలి, అద్భుతంగా చేశారు, కథ బాగుండాలి, 2వ పాయింట్ బాగుంది, కథనం బాగుండాలి, అంటే అందులో మాటలు బాగుండాలి, నడక బాగుండాలి. ఆ నడక కనుక బాగోకుండా ఎక్కడైనా సరే పొరపాటు చేసి ఒక్క పొరపాటు అంశం కనుక ముందుకు తీసుకొచ్చేసి ఉంటే మొత్తం నాశనమైపోతుంది. అంటే ఏది ఎక్కడ చదరంగంలో ఏ పావు ఎక్కడ కదిపితే మనం ఆటలో గెలుస్తామో ఆ పావులన్నీ ఈ వేణు ఎల్లండి చక్కగా కలుపుకుంటూ వచ్చి అతనికి అద్భుతమైనటువంటి సహకారం మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇచ్చాడండి. కెమెరా మతిపోయిందండి, ఆచార్య కే వేణు అంట ఆయన, ఆయన మర్చిపోలేనటువంటి ఇది. బీమ్స్ సిసిరియలి అనేది ఉంది, ఒక అద్భుతమైన మ్యూజిక్, అంటే ఆ పల్లె పదాలకి అనుగుణంగా ఆ మ్యూజిక్ నడుపుతూ ఎక్కడ అక్షరాన్ని
శబ్దం డామినేట్ చేయకుండా ఆయన కూడా చేశారు. కాబట్టి అంటే సంగీతం బాగుంది, మాటలు బాగుండి, పాటలు బాగుండి, పెర్ఫార్మెన్సులు బాగుండి, కథ బాగుండి, దర్శకత్వ విలువలు బాగున్నాక ఆ సినిమా ఎక్కడ ఉంటుందండి? స్కై ఈజ్ ది లిమిట్. ఈ సినిమా కూడా అంత స్థానాన్ని సంపాదించుకుంది. చిన్న పిల్లలు వాళ్ళందరూ వాళ్ళ గొంతులు పెట్టున్న ఈ కాసర్ల శ్యామ అయితే మా ఎగ్జిక్యూటివ్ బాడీ మెమరీ రోజు చూస్తూ ఉంటాను. అతనిలో ఎంత ప్రతిభ ఉందని ఇన్నాళ్ళకి నాకు అద్భుతంగా కనిపించాడు. నాకు అతన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను. ప్రతి వారిని దిల్రాజు గారు, మీరు ఒక గొప్ప వ్యక్తులకి గొప్ప జీవితాన్ని ఇచ్చారు. ముందు మిమ్మల్ని, మీ అబ్బాయిలు, మీ అమ్మాయిని పొగడాలి. ఎందుకంటే వెతికి వెతికి ఎక్కడ మంచి ఉందో, ఒకప్పుడు రామారాయుడు గారు చేస్తూ ఉండేవారు ఆ పని, లేకపోతే పరుచురి బ్రదర్స్ అనేవాడు ముందడుగు రాయగలిగి ఉండేవారు కాదు ఆ రోజున. అలా ఎంతోమందిని ఆయనే తీసుకొచ్చాడు, ఎంతోమందిని తీసుకొచ్చాడు. అలా మీరు కూడా ఎంతోమంది కొత్త వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇలా చేస్తున్నందుకు దిల్రాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, చూడని వాళ్ళు ఈ సినిమా చూడండి, చూసి కన్నీళ్ళు పెట్టకపోతే నాకు మెసేజ్ పెట్టండి, సార్ మేము కన్నీళ్ళు పెట్టలేదు, మీరేంటి కన్నీళ్ళు పెడుతున్నాము అని. ఎందుకంటే నేను కన్నీళ్ళు పెట్టినాక నాకు అనిపించింది ఈ ప్రపంచం అంతా సినిమా తెలిసి, స్క్రీన్ ప్లే తెలిసి, డైలాగ్ తెలిసి, ఎక్స్ప్రెషన్ తెలిసి, ఇన్ని తెలిసి కూడా పిల్లల్లాగా నా కాలంలో నీళ్ళు జరుగుతాయంటే ఇంక చెప్పేది కారిపోతారు. ఎలా అద్భుతం. తప్పకుండా ఈ సినిమా చూడమని మీ అందరినీ కోరుతూ ఈ మొత్తం బలగం టీం మొత్తాన్ని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.